నటి ఇంద్రజ గారు. యమలీల లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో సుపరిచితమై నేటి వరకు తన లైవ్ జర్నీని సూపర్ గా సక్సెస్ఫుల్ గా కొనసాగించారు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో నటించి అభిమానుల మదిలో పదిలమయ్యారు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ఇంద్రజ గారు అలీ లాంటి కామెడీ హీరోల నుంచి బాలయ్య, మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్స్ వరకు అందరితో జోడీ కట్టారు ఇంద్రజ గారు. ఆమెకు తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో మంచి గుర్తింపు ఉంది. అన్ని చోట్ల ఇంద్రజ గానే ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఆమె. ఈమె అసలు పేరు ఇంద్రజ కాదు, ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆమె అసలు పేరు రాజాతి. చెన్నైలో 1978లో జన్మించారు. సంగీతంలోనూ ఇంద్రజ గారికి ప్రవేశం ఉంది. అయితే సినిమాల్లోకి రావడానికి పేరు మార్చుకున్నారు. ఇంద్రజ గారు 90కి పైగా సినిమాల్లో చేశారు. యమలీల కన్నా ముందు 2 తెలుగు సినిమాల్లో చెల్లెల పాత్రలు పోషించారు. ఇక ఇంద్రజ గారు మన తెలుగులో దిక్కులు చూడుకు రామయ్య అనే మూవీతో తన రీఎంట్రీని స్టార్ట్ చేసి ప్రస్తుతం మదర్ సిస్టర్ క్యారెక్టర్స్లు మనందరికీ అలరిస్తున్నారు. చెన్నైలో పుట్టి పెరిగిన ఇంద్రజ గారు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతూ ఎంత బ్యూటిఫుల్ అండ్ నేచురల్ లుక్లు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు. ఇంద్రజ గారు తెలుగు తమిళ సీరియల్స్లో కూడా కనిపించారు. ఇక ఇంద్రజ గారు తమిళ సీరియల్ నటుడు అయిన మహమ్మద్ అబ్జర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక పాప. మహమ్మద్ అబ్జర్ మన తెలుగులో కూడా రాధికా గారి సీరియల్ అయిన అమ్మాయి కాపురం వంటి సీరియల్స్లో నటించారు. మన తెలుగులో కన్నా తమిళ్లోనే ఇతనికి పాపులారిటీ బాగా ఎక్కువ. తమిళ మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అలాగే సీరియల్స్లో కూడా నటించి మంచి నటుడిగా తనకంటూ తమిళ్లో ప్రత్యేకమైన ఇమేజ్ని ఏర్పరచుకున్నారు. ఇంద్రజ గారు మహమ్మద్ అబ్జర్తో పెళ్లి తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. ఇక అలాగే సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సాఫ్ట్వేర్ సుధీర్లో హీరో తల్లి పాత్రలో నటించారు ఇంద్రజ గారు. ఆ తర్వాత అల్లుడు అదర్స్లో కూడా తల్లి పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ బుల్లితెరపై కనిపిస్తూ డ్యాన్స్ షోలు, జబర్దస్త్ వంటి కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఇంద్రజ గారు. జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా కొత్త ఇన్నింగ్స్ ని మొదలుపెట్టారు. సినిమాల మాదిరిగానే జబర్దస్త్లోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు ఇంద్రజ గారు. మంచి జడ్జిమెంట్ తో అక్కడ కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ఇంద్రజ గారు తన కెరియర్ ని ఇలాగే మరింత సంతోషకరంగా కొనసాగించాలని మనసారా కోరుకుందాం. ఇక ఇప్పుడు మనం ఇంద్రజ గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన SVR మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.